ఏదో ఒక నైపుణ్యం, ఎంతో చాకచక్యం, వాటిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చునేమో కానీ భగవంతుడు మనుషులందరికీ ప్రసాదించడన్నది మాత్రం నిజం. మనిషి చేయాల్సిందల్లా ఒకటే, తనని తాను విశ్లేషించుకోవాలి, తనలోని సామర్థ్యాన్ని గుర్తించాలి. అందరూ ఒకే రకమైన పనుల్లో నిష్ణాతులు కావాలన్న నియమం లేదు. ఒకరు అచ్చుగుద్దినట్లు ఒకే రకమైన నమూనాలో అప్పడాలు తయారు చేస్తే మరొకరు శూన్యంలో సిరుల వర్షం కురిపించవచ్చు. ఎవరి ప్రతిభ వారిది. ఆ ప్రతిభను గుర్తించవలసిన బాధ్యత మాత్రం మనది. గుర్తించడంతో పని పూర్తి కాదు. పలానా చోట నేరపొలల్లో వజ్రాలు బంగారము ఉందని తెలుసుకున్న తర్వాత తవ్వకాలు మొదలుపెట్టాలి. అట్టడుగున ఉన్న అద్భుతమైన సంపదను వెలికితీయాలి, వెలుగులోకి తేవాలి. ఈ విషయం మనలోని ప్రతిభకు వర్తిస్తుంది. మనలోని బాగున్నదేమిటో గుర్తించి దానికి పదును పెట్టి 10 మందిలోని సమున్నతంగా నిలబెట్టి మన బతుకు బాట బాగు చేసుకోవడంతో పాటు మనలాంటి ఎంతోమంది బతుకులకు బాట వేయాలి. మన చుట్టూ పూల బాటలు కనువిందు చేయాలి. ముందుగా చెప్పినట్లు అందరూ ఒకేలాంటి అద్భుతాలని సాధించాలన్న నియమంలేమీ లేదు. నీకు ఎలకల బోన్ తయారం చేయడం వచ్చా? అయితే అందులో నీ పనితనం చూపించు. అందరికన్నా మెరుగైన ఎలకల బోన్ని తయారు చేసి అందరూ వాటి కోసం నీ గుమ్మం ముందు బారులు తీరుతారు. దీనికి ఎగ్జాంపులే కర్సన్ భాయ్ జీవితం. సాధన ఉంటే సాధించేలేనిది లేనే లేదన్న నానుడికి అక్షరాసత్యం చేశాడు. కర్సన్ భాయ్ పటేల్ నవరత్నాలు తవి తీయలేదు. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. ఆయన తయారు చేసిందల్లా కేవలం వాషింగ్ పౌడర్. దాన్ని ఎలా ఎంత గొప్పగా తయారు చేశాడన్నదే ఇక్కడ చర్చించవలసిన అంశం. కర్సన్ భాయ్కి తన ప్రతిభ ఏమిటో తెలుసు, ప్రావీణ్యం ఏమిటో తెలుసు. రసాయనాల గురించి ఆయనకి మంచి పరిజ్ఞానం ఉంది. అది గుర్తించాడు, అడుగు ముందుకు వేశాడు. దేశవాళీ ప్రతిభను రంగరించి పర్యావరణ సానుకూలతని మిలవించి ఎంతో ఎక్కువ ధరతో అగ్రగామిగా ఉన్న సర్పుకి ధీటుగా అతి తక్కువ ధరకు నిర్మాణం అందించాడు. తనదైన వ్యాపార సామ్రాజ్యాన్ని బలమైన పునాదులపై నిలబెట్టాడు. ఉత్తర గుజరాత్లోని ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కర్సన్ భాయ్ తను 21 ఇయర్స్లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ భూగర్భ గనుల శాఖలో ల్యాబ్ టెక్నీషియన్గా ఆయన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభమైంది. నెలకి 400 రూపాయల జీతం. 1960లో అదేమంతా చెప్పుకోదగ్గ మొత్తం కాదు. ఆర్థిక అవసరాలు అతన్ని ఆలోచింపజేశాయి. తనలోని శక్తియుక్తులపై దృష్టి సారించేందుకు పురిగొల్పాయి. చన్నీళ్లకు వేణీళ్లు తోడైనట్టుగా అదనపు సంపాదన కోసం కర్సన్ భాయ్ ఆలోచించాడు. ఆలోచన మదనంలోంచి తనేమిటో, తనలోని ప్రతిభా పాటలేమిటో ఆయనకి తెలిసొచ్చింది. అదే రసాయనాలకు సంబంధించిన పరిజ్ఞానం. దాన్ని ఆసరా చేసుకొని అదనంగా సంపాదించే అవకాశాలపై కర్సన్ భాయ్ దృష్టి సారించారు. ఆ రోజుల్లో అది చిన్న పట్టణమే. అయితే కొందరు గృహిణులు మాత్రం తమ నెలవారీ బడ్జెట్లో కాస్త కూస్తూ వాషింగ్ పౌడర్ కోసం వెచ్చించే స్తోమత కలిగి ఉన్నారు. అప్పట్లో వాషింగ్ పౌడర్ అనగానే వెంటనే మనకు స్ఫూర్తినిచ్చే బ్రాండ్ సర్ఫ్. కేజీ 13 రూపాయలు. మధ్యతరగతి గృహిణులకు అది అందుబాటులో లేనిదారే. కానీ వాషింగ్ పౌడర్ కావాలి, అది అందుబాటులో ఉండాలి, సరైన ధరకి లభించాలి. ఎలా? కొందరు చౌకరకం వాషింగ్ సబ్బుల వైపు మొగ్గు చూపారు. మరికొందరు అయితే సొంతగా పౌడర్లను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితిని ఎంతమంది గుర్తించారో లేదో తెలియదు, కానీ కర్సన్ భాయ్ మాత్రం గుర్తించాడు. ఆ విషయం గురించి చాలా ఆలోచించాడు. అంతవరకు సాధారణ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్గా ఉండిపోయిన ఆయనలో వ్యాపారవేత్త మేలుకున్నాడు. అహ్మదాబాద్ గృహిణుల వాషింగ్ పౌడర్ అవసరాలకు తన ఇంట్లోనే సమాధానాన్ని కనుక్కున్నాడు. మామూలు వాషింగ్ సబ్బుల కన్నా ఎంతో మెరుగైనది, ఉపయోగించేందుకు వీలైన వాషింగ్ పౌడర్ని రూపొందించాడు. అంతవరకు బాగానే ఉంది, మెరుగైన వాషింగ్ పౌడర్ సిద్ధంగానే ఉంది, కానీ అది ఇంటింటికి చేరడం ఎలా? దానికో పేరు కావాలి, దాన్ని అమ్మాలి, 10 మందికి దాని గురించి తెలిసేదేలా? ఈ ప్రశ్నలు ఉదయించగానే కర్సన్ భాయ్ మదిలో ఓ పేరు తలుక్కుమంది. అదే నిర్మ. తన వాషింగ్ పౌడర్ని నిర్మానే నామకరణం చేశాడు ఆయన. ప్రతి ప్యాకెట్ ధర 3 రూపాయలుగా నిర్ణయించాడు. రోజు సైకిల్ మీద ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు కర్సన్ భాయ్ తనతో పాటు నిర్మ ప్యాకెట్లను తీసుకెళ్లేవాడు, ఇంటింటికి తిరిగి విక్రయించేవాడు. నిర్మ వాడి చూడండమ్మా, ఇది సబ్బు కన్నా మెరుగైంది, సర్పు కన్నా చౌకైంది, అన్నిటికన్నా ముఖ్యంగా సరసమైన ధరలో ఇది లభిస్తుంది. నిర్మ పనితీరు మీకు నచ్చకపోతే డబ్బు వాపస్ అంటూ తన వ్యాపార సందేశాన్ని ఎలాంటి సందేహాలు లేకుండా ఇంటింటికి అందించాడు కర్సన్ భాయ్. దాని తర్వాత కర్సన్ భాయ్
చరిత్రలో నిలిచిపోయాడు. మనలో ఏ ప్రజ్ఞ ఉంది అని ఆలోచించి తనలోని ప్రజ్ఞాపాటల్ని వెలికితీసే వ్యక్తి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకోగలడని చెప్పడానికి కర్సన్భాయ్ పటేల్ కథ ఓ స్ఫూర్తిదాయకం. విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఓ సరికొత్త మార్గం. మన దగ్గర ఏమీ లేదు, నాకు చాలా కష్టాలు ఉన్నాయంటూ ఆలోచిస్తూ కూర్చుంటే నీ జీవితం ఎప్పుడూ మారదు. నీలో ఉన్న శక్తి ఏంటో గుర్తించు, దానికి కావలసిన సాధన చేస్తే ఏదైనా సాధించగలం.